इंडक्शन स्टव नी एंड मिक्सी नी चुक्का वाटर कूडा लेकुंडा नेनु चेप्पिन ई 3 ऐटम्स तो गनक क्लीन चेस्ते एलक्ट्रिक ऐटम्स कदा वाटर सीव पड़कूडदु सो मनं चाला सेंसिटिव गा क्लीन चेसुकोवाली ఖచ్చితంగా మీకు యూస్ అయ్యేటటువంటి వీడియో అండి మీకు ఖచ్చితంగా తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్ చూడండి ఎలా ఉందో బాగా పెరిగిపోయింది ఇది మిక్సీ అండి లోపల బాగా జిడ్డు పట్టిపోయింది अंड दी एला क्लीन चेसो मत क्लियर चूप्चे इध क्लीन चेया की कावास ईटम्स मेन ऐटम विनीगर अंडी विनीगर तो पाटू बेकिंग सोडा अंड डिश्वाश उ कदा डिश्वाश लिक्विड तो यूजी मुंक बउल तीसको विनीगर दाटो वैसे चूँगी वाटर अूँगी विनीगर बेकिंग सोडा चूँ एला पोंगुतुंदो इप्पुडु दीनितोने मन मोत्तं क्लीन चेसुकुंदां वेस्ट ब्रश उदाकोनी मुझे दीन तो बाग अप्लाई दादापू इधी 7 इयर्स बैक काबट्टी अंत तुंदर ईजी का पोदू एलक्ट्रॉनिक आइटम्स का मिक्सीज कानी जार्स कानी एपड़ैना एप्पटिकप्पुडु क्लीन चेसुकुंटा उंटेने इवी मुरिकि पट्टकुंडा नीट गा उंटायी ఈ రెండిటితో పాటు డిష్ వాషర్స్ ఉంటాయి కదా జెల్ లిక్విడ్ టైప్ నేనైతే ఇది యూస్ చేశాను ఇది కాకుండా ఏ జెల్ అయినా యూస్ చేయొచ్చు నేను దాని మీద వేస్తున్నాను ఒకసారి చూడండి నేను చెప్పిన ఈ 3 ఐటమ్స్ వేసి బాగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్ గా వచ్చేస్తుంది జనరల్ గా ఇండక్షన్ స్టవ్ ఇప్పుడు మాకు అసలు అంత అవసరం లేదు నాకే ఇంత రేట్ పెట్టుకున్నాం కదా ఎందుకు యూస్ చేయకూడదు అనిపిస్తుంది బయటికి మనం ఎక్కడకన్నా టూర్స్ కాని టెంపుల్స్ కట్టా లాంగ్ తిరుపతి అట్లా వెళ్ళినప్పుడు మనకు చాలా బాగా యూస్ అవుతాయి సో రిలేటివ్స్ వచ్చినప్పుడైనా ఇట్ గ్యాస్ మీద మనం పెట్టుకునే ఇట్లాంటి వాటి మీద చిన్న చిన్నవి వాటర్ గాని లేకపోతే ఏదైనా మిల్క్ గాని అలాంటి ఈజీగా తొందరగా అయిపోతాయి సో చాలా బాగా యూస్ అవుతుంది ఒక్క చుక్క నీళ్లు లేకుండా ఇంత బాగా క్లీన్ అవుతుందో చూస్తున్నారు కదా చాలా యూస్ అవుతుంది ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా యూస్ చేయండి ఇదిగోండి మనం క్లీన్ చేసేటప్పుడే తెలుస్తుందన్నమాట ఇది పోతుందా పోవట్లేదా అని పోతుంది మొత్తం నీట్ గా వస్తుందా మీరు చూసారు కదా ఎంత ఆయిల్ గా ఉందో దాదాపు చాలా ఇయర్స్ అయ్యేసరికి పోతుందా అసలు ఇది ఎట్లా అవుతుందా అని అనిపిస్తుంది చాలా నీట్ గా అయిపోతుంది వేటికైనా అండి ఎలక్ట్రిక్ ఐటమ్స్ కి ఇట్లాగే యూస్ చేసుకోండి బెస్ట్ టిప్స్ ఇవన్నీ ఇన్ దీని ఇట్లా ఉద్దేశం కదా ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుందాం దీనికి ఏం అవసరం లేదు జస్ట్ నార్మల్ గా ఇట్లా క్లీన్ చేసేసేద్దాము మీ ముందే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పోతుందో నీట్ గా पोड़ी क्लाते तीसेसको नीट क्लीन चेसेसको चाला नीट कदा एंत जिड्डु मरकलैना पोता नीट पोता अन्नमाट మీకు టిప్ చెప్తాను అన్నాను కదండి ఇక్కడ ఇట్లా ఆన్ ఆఫ్ ఇలా చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాటర్ అంటే వాటర్ ఏమన్నా పడిపోతది ఏమన్నా పాడేయిద్ది అని అనుకుంటే మనకి టేప్ ఉంటది కదండి వైట్ కలర్ కొంచెం పెద్ద టేప్ ఇంతవరకు అంటించేసేయండి
అంటించేస్తే ఏదన్నా అది ఎట్లా నా దగ్గర టేప్ లేదు అందుకని మీకు చెప్పట్లేదు నేను ఇంత ముందు యూస్ చేశాను అన్నమాట కొన్నిటికి అందుకని చెప్తున్నాను టేప్ ఈ పార్ట్ వరకు అప్లై పెట్టేసేసుకొని మీరు ఆన్ ఆఫ్ చేసుకున్న ఏదైనా వాటర్ పడినా ఈ టేప్ మీద పడిపోతే మీరు క్లాత్ పెట్టి తుడిచేసేసుకోవచ్చు దీని మీద ఇంక ప్రాబ్లం లేకుండా ఉంటుంది వైట్ కలర్ టేప్ ఉంటుంది అన్నమాట ఆ టేప్ తీసుకొని యూజ్ చేసి కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అప్లై చేసేసే ఇది ఒక టిప్ దీనికి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి మీకు చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్స్ అన్నమాట చూసారు కదండి ఎంత కొత్తగా నీట్గా ఉందో ఎవరైనా ఇది పాత స్టవ్ అంటే అస్సలు నమ్మనే నమ్మరు నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేయండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి పెద్దగా మట్టిగా ఏం లేదు జస్ట్ మామూలుగా బూజు అలా ఉంది అందుకని నేను నీట్గా క్లీన్ చేసేసుకున్న బ్రష్ పెట్టేసేసి వచ్చేసరికి ఇది మిక్సీ ఇది అంత రుద్దినా పోవట్లేదు నేను స్పూన్ ఇది ఇది కొంచెం లోపలికి ఉంది కదా నేను ఇంకా స్పూన్ పెట్టి గీకానండి అయినా కానీ పోవట్లే ఇది ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో యూజ్ చేద్దాము ఎలా ఉందో చూద్దాం ఇది మొత్తం క్లీన్ చేసుకుంటే యాక్చువల్లీ ఇది ఎందుకు యూజ్ చేయలేదంటే మేము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వైర్ తెగినట్టుగా ఉంది మళ్ళీ షాక్ కొట్టిద్దేమో అన్నట్లుగా నేనే ఒక 2 ఇయర్స్ నుంచి వాడట్లా అన్నమాట నేను ఇంకా సరైన ఒకసారి ఇట్లా పెట్టి క్లీన్ చేద్దాం తర్వాత తీసుకెళ్ళి ఈ వైర్ దగ్గర నీట్గా చేపిద్దాంలే ఈ లోపల క్లీన్ చేసేసేద్దాంలే అని తీసాను ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము సేమ్ ఇదే ప్రాసెస్ ఆల్రెడీ మనం ఇందాక కలుపుకున్నాం కదా దీన్ని పెట్టి ఒక కొంచెం సేపు రుద్దుదాము మా హ్యాపీ స్కూల్కి వెళ్ళాడండి లేకపోతే వాడు తీసేవాడు వీడియో బాగా తీస్తాడు అందువల్ల మీకు నేను సరిగ్గా కనిపిస్తుందో లేదో సేమ్ ఇది వేసి కాసేపు ఇలా ఒక 10-15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అలా కనుక నానబెట్టారనుకోండి బాగా జిడ్డంతా పోతుంది చూడండి అసలు రావట్లా బాగా మట్టి అయిపోయింది అంతా ఎప్పుడో చేసిన చట్నీలు సరిగ్గా రుద్దక 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇది సరిగ్గా పోవట్లా దానికంటే ఇదే మట్టి ఎక్కువగా అనిపిస్తుంది నాకైతే ఇది కూడా పోతే బాగుంటుంది సేమ్ ఇందాక మీకు చూపించాను కదా లిక్విడ్ వేసుకుందాము లిక్విడ్ వేసుకొని మొత్తం క్లీన్ చేసుకుందాం దీనికైతే బ్రష్ పెట్టి క్లీన్ చేద్దామంటే లోపల వైపు అందట్లేదు ఇట్లా మనకి అంట్లు తోనేది ఉంటుంది కదండి దీన్ని పెట్టి మధ్యలో ఈ పార్ట్లో వచ్చేసరికి దీన్ని పెట్టి క్లీన్ చేసుకోండి ఇదిగోండి ఇంకా సేమ్ దీన్ని వెనిగర్లో కొంచెం ఉంచి దీన్ని ఇంక నీట్గా తుడుచుకుందాం కొంచెం కష్టం అనుకోకుండా ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి ఖచ్చితంగా చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఈ మూడిటితోనే వెనిగర్ డిష్ వాష్ ఇకపోతే బేకింగ్ సోడా ఈ మూడిటితోనే తలతల మెరిసిపోయే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయినాయి కదా సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్